సైబర్ నేరగాళ్ళు ఇల్లు పెన్షన్ ఇస్తే మంచిదే కదా. ఇక మరి నేను డిప్యూటీ సీఎంగా ఎట్లా ఎన్నుకున్నామో ఏం కథనో నాకైతే ఇప్పుడు సమజ్ అయితలేదు. ఓ తెలంగాణ ప్రజలారా, ఓ 4 కోట్ల మంది ప్రజలారా, ఓ చదువుకున్న మేధావులరా, కోడ్ సుమారు 35 సంవత్సరాల లోపున్న ఓటు హక్కు వినియోగించుకున్న యువత ఒకసారి ఆలోచించు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న బత్తి విక్రమార్క గారు చేసిన ఈ సంచలనమైన ప్రకటన ఒకసారి నీ కండ్లారా చూడు. ఏం చెప్తున్నాడు డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న బత్తి విక్రమార్క గారు ఏం చెప్పిలో ఒకసారి చూడండి. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రినే, సైబర్ నేరగాళ్ళు ఇండ్లు పెన్షన్ ఇస్తే మంచిదే కదట. పా వారెవ్వా, ఏమి తెలివి, ఏం అద్భుతమైన తెలివి, ఏం అద్భుతమైన టాలెంటు. ఇండ్లు లేని వాళ్ళు కావాలని అప్లికేషన్లు పెట్టుకున్నారు, పెన్షన్ కావాలని అనుకున్న వాళ్ళు కూడా అభయస్థం కింద దరఖాస్తు చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ళు అభయస్థం దరఖాస్తుదారులకు ఫోన్ చేసి ఇల్లు కట్టిస్తామని అంటున్నారా? ఇబ్బంది ఏమీ లేదు. పెన్షన్ ఇస్తామని చెప్తున్నారా? అలా ఇస్తే మంచిదే కదా. ఇది మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి ఉన్న అద్భుతమైన తెలివి. వారెవ్వా, నాకు తెలిసి బహుశా యావత్తు భారతదేశంలో కూడా ఇంత అద్భుతమైన టాలెంట్, ఇంత అద్భుతమైన మేధస్సు, ఇంత అద్భుతమైన ఆలోచన బహుశా ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, మంత్రులకు ఉండదేమో. కేవలం అది ఆ భారతదేశంలోనే బట్టి విక్రమార్కకు మాత్రమే సాధ్యం. వారెవ్వా, ఏమి తెలివి బై. సైబర్ నేరగాళ్ళట ఇల్లు పెన్షన్ ఇస్తే మంచిదేనట, ఇది ఈయన తెలివి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బత్తి విక్రమార్క గారి తెలివిది. ఎస్, వాస్తవం అయ్యా డిప్యూటీ సీఎం గారు, సైబర్ నేరగాళ్ళంటే మీకేమన్నా తెలుసా? సైబర్ నేరగాళ్ళు ఎలాంటి అరాచకాలకు పాల్పడతారు? సైబర్ నేరగాళ్ళు ఏ విధంగా ఆర్థిక నేరానికి పాల్పడతారు? సైబర్ నేరగాళ్ళ హరాస్మెంట్ ఎట్లుంటుందో మీరు అనుభవించలే కాబట్టి మీకు తెలియదు. సైబర్ నేరగాళ్ళట, మరి అదే సైబర్ నేరగాళ్ళు నీకు సీఎం పదవి ఇవ్వమని చెప్పపోయాను, అదే సైబర్ నేరగాళ్ళను నీకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వమనపోయాను, అదే సైబర్ నేరగాళ్ళకు నీకు ప్రధానమంత్రి పదవి ఇవ్వనపోయాను, అదే సైబర్ నేరగాళ్ళకు సంబంధించి నీకు రాష్ట్రపతి పదవి ఇవ్వనపోయాను, ఇస్తే మంచిదే కదా అనపోయాను. ఇంకా నయ్యం, డిప్యూటీ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, ఉప ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఇక చూడుర్రి బా. బట్టి మాటలు వింటే ఇక మీకే అర్థం కావాలి మన రాష్ట్రంలోని మంత్రులకు, ఉప ముఖ్యమంత్రికి ఉన్న ఈ యొక్క అద్భుతమైన మేధస్సుకు మనం సెల్యూట్ చేయాలి ఈరోజు. ఎడమ చేతితోనే సెల్యూట్ చేయాలి, కుడి చేతితో చేయాలి దీళ్ళకు సెల్యూట్. బట్టి విక్రమార్క, మీరు సూపర్ తోపు, మీకున్న అద్భుతమైన మేధస్సుకు. సైబర్ నేరగాళ్ళు ఇల్లు పెన్షన్ ఇస్తే మంచిదట. వా శభాష్, ఇంత అద్భుతమైన మార్పును కోరుకున్న తెలంగాణ ప్రజలకు కూడా సెల్యూట్. వారెవ్వా.